ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే దాంతో పాటుగా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి పైన అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే విద్యాశాఖ మీద తాను పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ప్రతి స్కూళ్లలో గురుకులాలలో ఏ విధంగా ఉందో చూస్తున్నాం. వాటితో పాటు ఇంకొకటి ఏంటంటే సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్ పార్టీ పంపించి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయనేది చర్చనీయాంశంగా మారింది. సో సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని రేవంత్ రెడ్డి ఒక్కతాటిపై తెచ్చే ప్రయత్నం చేస్తాడు. దానిలో భాగంగా కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా కాకుండా ఉండే అందుకే వెంకట్ రెడ్డితో భేటీ అయిన తాజా సమాచారం వెంకటరెడ్డి కూడా గాంధీ భవన్ మెట్లెక్కడానికి అనేక కారణాలు ఉన్నాయనేది ప్రధానంగా ఇప్పుడు కనిపిస్తున్న అంశం. అయితే దీనితో పాటుగా మరికొన్ని అంశాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేటీఆర్ ను ఎట్లా కానీ పూర్తి స్థాయిలో కానీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోనీయకుండా చేయాలి అనేది ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా కొందరు అంతర్గతంగా కూడా కోవర్ట్లుగా మారి సమాచారం అందుతున్న సమాచారం. దాంతో పాటుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇటు జితేందర్ రెడ్డి కానీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ అటు కోదండరాం కానీ లేకపోతే ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ సబితా ఇంద్రారెడ్డి కానీ రకరకాల అటు మంత్రి మల్లారెడ్డి అయితే ప్రధానంగా ఒక భారీ స్కెచ్ చేసిండు. భవిష్యత్తులో ఒక శాటిలైట్ ఛానల్ను కూడా తీసుకొచ్చే ఆలోచన, ఓ పత్రికను కూడా తీసుకొస్తా, ఇదంతా కావాలని నా మీద కుట్రపూరితంగా చేస్తున్నారు కాబట్టి నేను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు అనేది కూడా ఇప్పుడు గుసగుస వినబడుతుంది. అది ఎంతవరకు నిజం ఏంటి అనేది మనం భవిష్యత్తు వరకు వేచి చూడాలి. మరి ఈ విధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళందరూ ఒక్కతాటిపైకి వచ్చి పూర్తి స్థాయిలో ఎందుకు ఈ మాట అంటే పెట్టుబడిదారులను అందరూ కూడా ఒక తాటిపైకి వస్తున్నారు. తెలంగాణలో కేటీఆర్ ను ముఖ్యమంత్రి కాకుండా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే దానిలో భాగంగా ఒక చిన్న అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఒక రెండు మూడు అంశాలు కూడా కనబడుతున్నాయి. ఆ అంశాలకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగంగా ఒక మూడు అంశాలు అయితే తెర మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అనేది ఒకసారి మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 18 అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఆ 18 అంశాలను కూడా మేము ముందుకు తీసుకొచ్చే అంశం అయితే నేను చేసిన తెలంగాణ సామాజిక వర్గాన్ని ఎందుకు ఇప్పుడు ఎక్కువగా కూడా చెక్ పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క వ్యక్తిని కూడా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటు ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితేనేమి, నల్గొండ జిల్లాకు సంబంధించిన మరో రెడ్డి వెంకట్ రెడ్డి అయితేనే, లేకపోతే నిజామాబాద్కు సంబంధించి మరో వ్యక్తి కానీ తెలంగాణలో ఆర్థిక మూలాలు ఎక్కువగా ఉండి గతంలో మాజీ మంత్రులుగా పనిచేసి రాజకీయంలో చాణక్యులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా తెర మీదకి తీసుకురాబోతున్నారు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే దీనితో పాటుగా మరికొన్ని అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఈ విధంగా జరిగే అంశాలతో పాటు కొన్ని కొత్త అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ప్రజలారా, ఇంకొక అంశం ఏంటంటే 3-4 అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. ఏంటి అంటే అవి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కేటీఆర్ ను ఆపడం వల్ల ఎవరికి ప్రయోజనం ఏంటి అనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. అయితే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని అంశాలు మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ ను ఆపడం వల్ల కేటీఆర్ ను ముఖ్యమంత్రి కాకుండా